లైంగిక వేధింపులు కేవలం అమ్మాయిల మీదే జరుగుతాయా అనేది చాలా చోట్ల మనల్ని పిల్లలు అడిగిన ప్రశ్న. సో ఎస్ థ్యాంక్ యూ, చాలా మంచి ప్రశ్న మేడం. నిజంగా చాలా మంది ఇప్పటికి కూడా దానిపైన ఒక అపోహే ఉంది, అంటే రేప్ అంటే ఆడపిల్లలకి లేదంటే మహిళల పట్ల జరుగుతుంది అనేది ఒక అపోహ. తర్వాత 2007 ఈ భారత ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ వారు ఒక శాంపుల్ సర్వే అనేది నిర్వహించడం జరిగింది. ఈ శాంపుల్ సర్వే దేనికోసం చేశారంటే, అప్పటికే ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారము పిల్లల పట్ల ఇలాంటి సంఘటనలు అనేది చాలా జరగడము, తర్వాత పిల్లల పట్ల క్రైమ్ రేట్ అనేది పెరిగిపోవడము, దీన్ని ఎక్కడో చోట నివారించాలనే ఉద్దేశంతో ఒక సర్వే చేస్తే అందులో 20,000 పిల్లలతో రకరకాల స్టేట్స్ నుంచి 20,000 పిల్లల్ని శాంపుల్ తీసుకొని చేస్తే దాంట్లో 52% పిల్లలు అంటే ఫిమేల్ గర్ల్ చైల్డ్ పైన జరిగితే అబ్యూజెస్, తర్వాత 48% అబ్బాయిల పైన జరుగుతుంది. ఇక్కడ మనం కానీ తర్వాత మనలాగా పనిచేస్తున్నటువంటి చాలా ఎన్జిఓలు, స్వచ్ఛంద సంస్థలు కానీ, వ్యక్తులు కానీ, చైల్డ్ ప్రొటెక్షన్లో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ తెలుసు, కానీ జనరల్ పబ్లిక్ ఏమనుకుంటుందంటే అమ్మాయిల పట్లే జరుగుతుంది అనేది చాలా చాలా అపోహ మేడం ఇది. తర్వాత రీసెంట్గా మేము చేసినటువంటి చాలా చాలా ఇంటర్వెన్షన్స్లో గమనించినటువంటి ముఖ్యమైన అంశం ఏదంటే, ఒక గర్ల్ చైల్డ్ పైన అబ్యూజ్ అనేది జరిగితే ఈజీగా ఐడెంటిఫై అయ్యేకి అవకాశం ఉంది. ముఖ్యంగా సెక్సువల్ ఇంటర్ కోర్స్ జరిగిందంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. ప్రెగ్నెన్సీ వస్తే అంటే ఫిజికల్గా డెవలప్మెంట్స్, కడుపు లావుగావడము, తర్వాత కొన్ని అవయవాళ్ళు బాగా పెరిగిపోవడం అనేది, దాంతో అంటే గుర్తించడానికి తర్వాత ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఆడపిల్లల పట్ల ఎక్కువ జరుగుతుందని అనుకుంటున్నాం. కానీ ఆడపిల్లల పైన జరిగే అత్యాచారాల కంటే, అబ్యూజెస్ కంటే అత్యంత దారుణంగా మగపిల్లల పైన జరుగుతాడం అనేది రీసెంట్గా ఎక్కువ రిపోర్ట్ కూడా అవుతున్నాయి, మన ఇండియా లాంటి సాంప్రదాయ కంట్రీలో కూడా అవుతున్నాయి. ముఖ్యంగా కేరళ లాంటి ప్రాంతంలో మనం తీసుకున్నట్లయితే ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి, ఎందుకంటే అక్కడ లిటరసీ రేట్ ఎక్కువ, తర్వాత జనాల్లో చైతన్యం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ రిపోర్ట్ అవుతున్నాయి. రీసెంట్గా మనందరికీ తెలుసు విజయవాడలో జరిగినటువంటి మగపిల్లల పైన ఒక 47 మహిళ, 10th క్లాస్ చదువుతున్నటువంటి ఒక చైల్డ్ని మాయమాటలు చెప్పేసి ఆమె అబ్యూజ్కు గురి చేసి ఆ అబ్బాయి భయాందోళనకు గురి ఇంట్లో నుంచి పారిపోతే చైల్డ్ హెల్ప్ లైన్ వారంతా గమనించి ఆ అబ్బాయిని ఇంటర్వ్యూని అయితే బాగా కౌన్సిలింగ్ చేసినప్పుడు 4-5 రోజుల తర్వాత ఆ అబ్బాయి చెప్పినటువంటి అంశం ఏమంటే, చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం, తనకు 47 ఉన్నాయి ఒక లేడీకి, ఆమె ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి పంపించేసింది, తర్వాత ఈ అబ్బాయి ఎదురింట్లో ఉంటాడు, రా బాబు ఇంట్లోకి రానీకి అది అంటే టిఫిన్ ఇస్తాను, స్వీట్స్ ఇస్తాను, పళ్ళిస్తానని చెప్పి అబ్బాయిని మాయమాటలు పెట్టేసి ఇంటర్ కోర్స్కు అలవాటు చేసి అబ్బాయి భయపడిపోయి ఎగ్జామ్స్ రాయకోకుండా పోతే అప్పుడు ఇలాంటి సంఘటనలు అనేది బయటపడడం జరుగుతుంది. అంటే ఇది మచ్చుకు ఒక ఉదాహరణే కానీ చాలా సందర్భాల్లో పిల్లల పట్ల, మగపిల్లల పట్ల కూడా అత్యాచారం అనేది జరుగుతుంది, కానీ రిపోర్ట్ అయ్యే శాతం అయితే చాలా తక్కువగా ఉంది. థ్యాంక్ యూ, చాలా డీటెయిల్ గా అంటే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, కేవలం ఇందాక అన్నట్టు సెన్సిటివ్ యాంగిల్ కూడా అమ్మాయిల మీద ఎక్కువ ఉంటుంది, సెంపథెటిక్ గా అమ్మాయిల మీద ఉంటారు కాబట్టి అది అమ్మాయిలకే జరుగుతుంది. ఇంకొక కోణం ఏమంటే మేడం, దీంట్లో ఈ అబ్బాయిల పట్ల జరుగుతున్నటువంటి దాంట్లో ఇంకొక కోణం ఏదంటే, ఈ అబ్బాయిలు ఒకసారి బయటిగ్గిన చెప్పుకుంటే నేను భవిష్యత్తు ఉండదేమో, అంటే సమాజం అంతా చాలా చిన్న చూపు చూస్తుందేమో, అంటే ఇప్పుడు మన సాంప్రదాయ కుటుంబం అని సమాజం అని చెప్పుకుంటున్నాం మనం, అంటే అమ్మాయిల పట్ల జరిగినా పర్వాలేదు కానీ అబ్బాయిలకి పట్ల జరిగితే ఇంకా అది పెద్ద నేరంగా భావించే ఒక ఆలోచన విధానం మన సమాజంలో ఉంది. కాబట్టి నాకు అంటే అమ్మాయిలు ఏ విధంగా అయితే ఫీల్ అవుతారు, నాకు పెళ్లి కాదేమో, తర్వాత ఇతరులు ఎంత తలదించుకోవాల్సి వస్తుంది, ఇతరుల ముందు సమాజం ముందు నేను సమాజం లేక బయటికి వెళ్ళలేకపోతాను అనే ఆలోచన ఎంతైతే ఉంటుందో దానికి ఎక్కువ శాతం అబ్బాయిల్లో ఉంటుంది మేడం, అందుకు చాలా తక్కువ శాతం రిపోర్ట్ అవుతున్నాయని మేము గమనించడం జరిగింది.